ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా చైతన్య బస్సు యాత్ర ఏదైతే చెవెళ్ళ నియోజకవర్గంలో ప్రారంభించబడ్డదో ఆ చైతన్య యాత్ర యొక్క ఉద్దేశం ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏవైతే హామీలను ప్రజలకు ఇచ్చిందో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నేను కాపలా కుక్కలా ఉంటాను అన్నారు. కానీ గుంటలక్కలా మారి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇవాళ తుంగలో తొక్కుతూ కేవలం సప్రయోజనాల కోసం ఇలా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్ గారు దాన్ని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టడం జరిగింది. అదే మాదిరిగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను దాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. రైతు రుణమాఫీని ఒక ప్రహసనంగా మార్చి రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేయడం వల్ల ఇవాళ మిత్తి ఎక్కడికక్కడే ఉండి రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అక్కడే ఉండిపోయినాయి. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, ఈ రైతు నేతనుల యొక్క ఆత్మహత్యలు ఆగలేదు. అదే మాదిరిగా ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇస్తామన్న సంగతి అది ఆ భగవంతునికే తెలిసి ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో ఇవాళ ఒక నిజాం నిరంకుశ పాలనను ఇవాళ తలపిస్తున్న విధంగా ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను ఇలా కాలరాస్తూ దళితులపైన బడుగు బలహీన వర్గాలపైన ఏ దాడులైతే జరుగుతున్నాయో ఆ దాడులను అన్నింటినీ కూడా ఇలా వేలెత్తి చూపించి ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచే దిశగా ఈ ప్రజా చైతన్య బస్సు యాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 7వ తారీఖున గౌరవ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు భట్టి విక్రమార్ గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం మాజీ ఎంపీ ఈ ప్రాంత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ కూడా ఈ ప్రజా చైతన్య బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సభలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడానికి మీరు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలా సెలవు తీసుకుంటారు.